సో ప్లాస్టిక్ అనేది ఏదో ప్రభుత్వం పెట్టిందనో ఒక రూల్లో నిషేధింపబడిందనో ఏదో మొదలు పెట్టారనేదో మా కోసం చేస్తున్నట్టు కాదండి. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ వల్ల అయ్యే హాని అనేది మనందరికీ కూడా దానివల్ల ఎంత అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనేది మనకి పూర్తిగా అవగాహన లేదు. దానివల్ల మన బాడీలో ఉన్న బయాలజికల్ ఇష్యూస్ కానివ్వండి, కెమికల్ ఇష్యూస్ కానివ్వండి, ఇటు యానిమల్స్ కూడా ప్లాస్టిక్ తిని అయితేనే అవి మళ్ళీ మనుషులు తిని దాని నుంచి కూడా హ్యూమన్ మన ఫుడ్ చైన్లు అంతా కూడా ప్లాస్టిక్ అంతా కలుషితమైంది. ఇది ఒకటే కాకుండా ఇప్పుడున్న మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్కి కూడా ప్లాస్టిక్ అనేది ఇది డీగ్రేడేషన్ అవ్వదు కాబట్టి అది చిన్న చిన్నగా వచ్చి మనం ఫుడ్లో కానీ మన నీళ్ళలో కానీ తాగడం వల్ల దానివల్ల మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ కూడా మనకి చూస్తున్నాము. ఒకప్పుడు చూస్తే క్యాన్సర్ అనేది అసలు వచ్చేది కాదు, ఇప్పుడు చూస్తే ప్రతి కుటుంబంలోనూ లేదంటే రెండో కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒకటి సమయంలో క్యాన్సర్ అనేది వస్తూ ఉంది. సో ఈ ప్లాస్టిక్ అనేది ఎప్పుడో సమస్యలు ఎప్పుడో చూసుకుందాంలే అనుకునేంత టైం మనకి లేదు. అలా ఉంటే అది మన ఆరోగ్యానికి మన కుటుంబానికి కోవిడ్ ఎలాగైతే పెద్ద మనకు ఒక పెద్ద షాక్ అనేది మన అందరికీ ఇచ్చిందో ప్లాస్టిక్ కూడా అలానే తెరవబోతుంది. సో మనకి ఇంకా టైం ఉందిలే చూసుకుందాంలే అని అనుకునే సహజ ధోరణిలో వెళ్లకుండా నా విన్నపం ఏంటంటే అందరికీ కూడా ప్లాస్టిక్ వల్ల తెలుసో తెలియకో చాలా 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 సైడ్ ఎఫెక్ట్స్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బీట్ క్యాన్సర్స్ ఆర్ ఇన్ లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్, హార్మోనల్ చేంజెస్ అని, క్యాన్సర్స్ అని రీసెర్చ్ అంతా చెప్తుంది. సో అవన్నీ కూడా మేము అవగాహన కల్పిస్తాము. నేను అందరికీ కూడా విన్నపించుకునేది ఏంటంటే మీరు అందరూ కూడా చదవండి ప్లాస్టిక్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్. సో దీన్ని ఎప్పుడు మనం ఒకప్పుడు చూస్తే మనం చక్కగా మట్టి కుండల్లో నీళ్ళు తాగేవాళ్ళం లేదంటే గాజు గ్లాసులో తాగేవాళ్ళం, రకరకాలుగా తాగేవాళ్ళం. ఇప్పుడు ప్లాస్టిక్లో తాగుతున్నాం, అది కూడా ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. దానివల్ల కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అన్ని రీసెర్చెస్లో కూడా చెప్తా ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ టు ఆల్ మీడియా ఫ్రెండ్స్ ఇస్ దట్ మీరు ఇవన్నీ కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ అండ్ దీనివల్ల వచ్చే హాని ఏంటనేది ప్రజలందరికీ తెలిసి తప్పకుండా ఈ ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గుతుంది. ఆ హాని తెలియడానికి మీ అందరి సహాయం మేము కోరుకుంటున్నాము. దాని హాని మీ అందరూ కూడా ప్రజలకి తెలుపుతారని కోరుకుంటున్నాము. సో ఇందులో చూసుకుంటే మన రూల్స్ ప్రకారం చూసుకుంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని 2016 మరియు ఇప్పుడు 2021లో కూడా రూల్స్ అమెండ్మెంట్ జరిగింది. గరువునీలు మేయర్ గారు చెప్పినట్టుగా అందరికీ కూడా మనం టైం ఇచ్చి జూలై 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లోని కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేవి బ్యాన్ చేయబోతున్నాం. సార్ చెప్పినట్టుగా మన జూలై 6 మన జూన్ 5 ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డివిజన్ కూడా మేము పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళబోయి ప్రజల్లో ఈ ప్లాస్టిక్ వల్ల దానివల్ల వచ్చే జరిగే చెడు గురించి అవగాహన చెప్పి అటు షాప్స్ కానీ ప్రజల్ని కానీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ని, కార్పొరేటర్స్ని, వాలంటీర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి అందరికీ కూడా మేము అవేర్నెస్ ఇస్తాము. మాతో పాటు మీరందరూ కూడా పాల్పంచుకుంటారని కోరుకుంటున్నాము. దీంతోపాటు మనకి జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్తో పాటు ఇందాక మీరు అడిగిన ఫ్లెక్సీస్ అండ్ బ్యానర్స్ 100 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న ఫ్లెక్సీస్ అండ్ బ్యానర్స్ కూడా జూలై 1 నుంచి నిషేధ జాబితాలో ఉంటాయి కాబట్టి అది కూడా చేద్దాము. ఈ లోపల కూడా దీనికి ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఈ ఆల్టర్నేటివ్స్ మీద కూడా ఆల్రెడీ ఇక్కడ ఇంతకుముందు కమిషనర్స్, మేయర్ గారు కూడా చాలా లాట్ ఆఫ్ యాక్టివిటీస్ చేశారు. సో మేము కూడా ఆల్టర్నేటివ్స్ అన్నీ కూడా బీట్ జూట్ ఆల్టర్నేటివ్స్, క్లాత్ ఆల్టర్నేటివ్స్ అండ్ అదర్ ఆల్టర్నేటివ్స్ కూడా మేము కూడా మా వైపు నుంచి ప్రైవేట్ పార్టీస్ని పిలుస్తాము. డ్వాక్రా మహిళలను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా కూడా కొంత మేము ఇప్పిస్తాము. సో ఇదే కాకుండా మీ నుంచి కూడా ఏదైనా ఆల్టర్నేటివ్స్, సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనుకున్నా సరే మీరు కూడా మాకు ఎనీ టైం నాకు కానీ మేయర్ గారు కానీ మీరు వచ్చి మాకు కూడా ఈ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని సజెస్ట్ చేయొచ్చు. మేము కూడా అక్రాస్ ద ఇండియా, అక్రాస్ కంట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్టర్నేటివ్స్ చేయడానికి ప్రయత్నిస్తాము. సో అన్ని అసోసియేషన్స్ని, అందరు కమిటీసు, మన కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, కళ్యాణ మండపాలు కానీ ఇవంతా కూడా ఈ 1 మంత్లో అందరినీ కూడా మేము పిలిపించి మీటింగ్స్ పెట్టి అందరికీ కూడా ఆల్టర్నేటివ్స్ చూసుకోమని చెప్తాము. మీ ద్వారా కూడా మీరు అందరూ కూడా ఈ మెసేజ్ అందరికీ కూడా పాస్ చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం రావాలండి. ఇది ఏదో చేద్దాము ప్రతి సంవత్సరం జరుగుతుంది అనే ఉద్దేశం కాదు. దీనివల్ల నిజంగానే సమస్య ఉంది. ఇది మళ్ళీ కోవిడ్ లాంటి పెద్దదానికి తీయకముందే, పెద్ద సమస్య రావకముందే మనం మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి. సో ప్రజలందరూ దీనిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఇందులో మన గుంటూరు నగరాలు అందరినీ కూడా క్లీన్ సిటీగా, సిమిలర్లీ ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మీరందరూ చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.